బైబిల్లో 2 కొరింథీ 11వ అధ్యాయంలో అపొస్తలులైన పౌలు గారు మాట్లాడుతూ తాను క్రీస్తు కోసం అనుభవించిన శ్రమలను కొరింథు సంఘానికి వివరించారు. నేను అనేకసార్లు చెరసాల్లో ఉన్నాను, అనేక దెబ్బలు తిన్నాను, ఎన్నోసార్లు ప్రాణాపాయంలో ఉన్నాను. రాళ్ళు, కొరడాలు, కర్రలతో నన్ను అనేకసార్లు కొట్టారు. సముద్రంలో ఓడ 3 సార్లు పగిలిపోగా రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపాను. దొంగలు, అన్నిలు, నా అనుకున్న సహోదరులు అందరూ నన్ను హింసించారు. చాలాసార్లు నిద్రలేదు, ఆహారం లేదు, చలికి కనీసం ఒంటిపై బట్ట కూడా లేకుండా నేను క్రీస్తు కొరకు, ఆత్మల రక్షణ కొరకే ప్రయాసపడ్డాను అని చెప్పారు. కానీ అపొస్తలులైన పౌలు గారు వీటిని ఈరోజు సువార్త ప్రకటించకుండా తప్పించుకోవడానికి సాకులుగా చేసుకోలేదు. నన్ను బలపరిచే క్రీస్తులో నేను సమస్తం చేయగలను. నా మటుకైతే బ్రతుకట క్రీస్తే, చావైతే లాభం. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయినట్లా నాకు శ్రమ అని ఎంతో గొప్పగా దేవుని సువార్తను ప్రకటించారు. ఇదే విధంగా ఒక భక్తుడు ఎన్ని కష్టాలు వచ్చినా స్థిరంగా చైనాలో సువార్త ప్రకటించి ఎన్నో ఆత్మలను రక్షించాడు. ఆయనే చైనా ఇన్లాండ్ మిషన్ స్థాపకుడు హడ్సన్ టైలర్. జేమ్స్ హడ్సన్ టైలర్ గారు 1832 మే 21న యూరప్లోని యార్క్షైర్ అనే ప్రాంతంలో బార్న్స్లీ అనే ప్రదేశంలో జేమ్స్ టైలర్, అమీలియా హడ్సన్ టైలర్లకు జన్మించారు. ఈయన తల్లిదండ్రులు ఇద్దరూ చాలా భక్తిపరులు. తండ్రి ఒక మెడికల్ కెమిస్ట్గా ఉంటూనే ఒక మెథడిస్ట్ సంఘానికి బాధకునిగా పరిచయం చేసేవాడు. ప్రార్థనా పరులైన వీరి ప్రభావం హడ్సన్ టైలర్ గారిపై ఎంతో ప్రభావం చూపింది. తన 4 సంవత్సరాల వయసులోనే ఒకసారి నేను పెద్ద అయ్యాక చైనాకు మిషనరీగా వెళ్తా అని హడ్సన్ టైలర్ గారు తన తల్లిదండ్రులతో అన్నారు. అయితే రోజులు గడిచే కొద్దీ లోక ఆశలు హడ్సన్ టైలర్ గారిని బాగా ఆకర్షించాయి. ఈయన లోక జ్ఞానం, ధనగంతుల వెనక పరిగెట్టడం మొదలుపెట్టి దేవునికి దూరం అయిపోయారు. తన 15 సంవత్సరాల వయసులో ఒక బ్యాంకులో క్లర్క్గా పని మొదలుపెట్టారు. ఇక్కడ ఎంతగా పనిలో మునిగిపోయాడంటే రాత్రులు కూడా గ్యాస్ లైటర్ వెలుగులో పనిచేసేవాడు. దీని కారణంగా కంటి చూపు దెబ్బతింది. దీంతో 1848లో ఇక ఈ పనికి ముగింపు వాళ్ళకి తండ్రితో పాటు కెమిస్ట్గా పని మొదలుపెట్టాడు. ఈ సమయంలో తన 17 సంవత్సరాల వయసులో ఒకరోజు ఇంట్లో ఉండగా తన తండ్రి లైబ్రరీలో ఏదైనా పుస్తకం చదువుదామని పుస్తకాలు వెతకడం ప్రారంభించారు. ఇదే సమయంలో ఈయన తల్లి అమీలియా గారు చాలా దూరంలో బంధువుల ఇంటికి ప్రయాణమై బయలుదేరుతున్నారు. అయితే ఇదే సమయంలో దేవుడు అమీలియా గారి హృదయంలో ఏదో ఒక గొప్ప కార్యం చేయబోతున్నానని ప్రార్థన చేయమని ప్రేరేపిస్తున్నాడు. దాంతో బయలుదేరడానికి బయటకు వెళ్లి తాళం వేసిన ఆమె ఆత్మప్రేరణకు లోబడి తిరిగి తాళం తెరిచి ఇంటి లోపలికి వచ్చి ప్రార్థించడం మొదలుపెట్టింది. దేవుడు ఆత్మలో తృప్తినిచ్చే వరకు ప్రార్థించి నిశ్చయత వచ్చాక తిరిగి ప్రయాణమే వెళ్ళిపోయారు. అయితే ఇదే సమయంలో ఏదైనా పుస్తకం చదువుదామని పుస్తకాలు వెతుకుతున్న హడ్సన్ టైలర్ గారు ఒక కరపత్రాన్ని చూశారు. దానిలో యేసు ముగించాడు అని రాసి ఉంది. అసలు ఏంటి యేసు ముగించాడు అని అది చదివిన హడ్సన్ టైలర్ గారు అక్కడే మోకరించి తన పాపాల విషయమే పశ్చాత్తాపడి దేవుణ్ణి తన సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆ తర్వాత తన ప్రయాణం ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లిని ఎదుర్కొంటూ హడ్సన్ టైలర్ గారు, అమ్మా, నేను నీకు ఒక ఆనందకరమైన విషయం చెప్పాలి అంటుండగా తల్లి, అవును, అది నేను వినాలని గత 15 రోజులుగా ఎదురు చూస్తున్నా. నా ఆత్మలో దేవుడు పట్టలేని ఆనందాన్ని నింపాడు అన్నారు. అప్పుడు హడ్సన్ టైలర్ గారు తన రక్షణ అనుభవాన్ని తన తల్లికి చెప్పారు. దేవుడు చేసిన ఈ అద్భుత కార్యాన్ని బట్టి హడ్సన్ టైలర్ గారి తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. దీని తర్వాత హడ్సన్ టైలర్ గారు నిరంతరం ప్రార్థనలో, దైవ ధ్యానంలో గడిపేవారు. అయితే డిసెంబర్ 2, 1849 దేవుడు హడ్సన్ టైలర్ గారిని చైనాకు మిషనరీగా ఉండమని పిలవడం ఆయన తన ఆత్మలో గ్రహించారు. వెంటనే ఆయన తన ఇంటిని, సౌకర్యవంతమైన జీవితాన్ని వీడి ఒక మురికివాడకు తరలిపోయారు. ఆ మురికివాడలో కటిక నేలపై పడుకుంటూ ఒంటరిగా నిత్యం ప్రార్థనలో గడుపుతూ చైనా వెళ్లడానికి మాండరిన్ భాషలో లూకా సువార్త చదవడం ప్రారంభించారు. అలాగే ఒక వ్యక్తి వద్ద పనిచేస్తూ మురికివాడలో వారికి వైద్యం చేస్తూ సువార్త చెప్పేవారు. అక్కడి ప్రజలు పేదరికంలో, త్రాగుడుకు బానిసలే కుటుంబాన్ని వీధుల్లో పాడేస్తుంటే రోధించే స్త్రీలు, దీనంగా బిక్కుబిక్కుమంటున్న చిన్నబిడ్డలను చూసి హడ్సన్ టైలర్ గారు నిత్యం రోధిస్తూ వారి కొరకు ప్రార్థించేవారు. అయితే ఇక్కడనే ఈయన తన విశ్వాస పాఠాలు నేర్చుకున్నారు. తాను పనిచేస్తున్న యజమాని తరచుగా జీతం సమయానికి ఇవ్వడం మర్చిపోయేవాడు. అలాగే తాను మర్చిపోతే అడిగి తీసుకోమని హడ్సన్ టైలర్ గారికి చెప్పేవాడు. కానీ ఈయన ఎవరిని నోరు తెరిచి డబ్బులు అడిగేవారు కాదు. ఒకరోజు తన వద్దున్న డబ్బులన్నీ పూర్తయిపోయి కొద్దిగా చిల్లర మాత్రమే ఉంది. ఈ సమయంలో ఇంటికి వస్తుండగా ఆకలితో బాధపడుతున్న ఒక కుటుంబాన్ని హడ్సన్ టైలర్ గారు చూశారు. తన వద్ద డబ్బులు లేక ఒక్కపూటే ఆహారం తీసుకుంటున్న ఈయన వారిని చూసి, దేవా, వారికి సహాయం చెయ్యి అని ప్రార్థిస్తుండగా దేవుడు తననే వెళ్ళి సహాయం చేయమన్నాడు.
తన వద్దన్న డబ్బులు వారికి ఇచ్చేసి ఖాళీ జేబుతో ఇక ఆ రోజుకు ఆహారం లేకుండానే హడ్సన్ టైలర్ గారు పడుకున్నారు. కానీ ఉదయాన్నే ఆయనకు ఒక ఉత్తరం వచ్చింది. దానిలో ఒక స్నేహితుడు తాను ఇచ్చిన డబ్బు కంటే 400 రెట్లు ఎక్కువగా ఆయనకు పంపించాడు. ఇది చూసిన హడ్సన్ టైలర్ గారు, ఆహా, దేవుని బ్యాంకు ఎంత బాగుంది, ఇచ్చి 10 గంటలు కూడా కాలేదు, వెంటనే 400 రెట్లు తిరిగి నాకు పంపాడు అని దేవుని కీర్తించాడు. అంతేకాదు, ఒకసారి ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేవు. సరిగ్గా అదే సమయానికి ఏం చెయ్యాలని ఆలోచిస్తుండగా తాను పనిచేస్తున్న యజమాని ఇంటికి వచ్చి తాను బాకీ ఉన్న డబ్బునంతా హడ్సన్ టైలర్ గారికి చెల్లించి వెళ్ళిపోయాడు. ఇలా ఎన్నో విశ్వాస పోరాటాల్లో దేవుడు ప్రతిసారి గొప్పగా సహాయం చేస్తూ హడ్సన్ టైలర్ గారి విశ్వాసాన్ని బలపరిచాడు. ఇదే సమయంలో 1853 సెప్టెంబర్ 19 చైనీస్ ఇవాంజలైజేషన్ సొసైటీ వారు హడ్సన్ టైలర్ గారిని చైనాలో సువార్తకి పంపించారు. ఇలా చైనాకు పడవలో వెళ్తున్న ఈయనకు ఒక గొప్ప ప్రమాదం ఎదురైంది. ఉన్నపాటున పడవ ఒక వరద ప్రవాహంలో చిక్కుకుని నరమాంస భక్షకులు ఉండే దీవికి చేరుకోబోయింది. కానీ దేవుడు బలమైన గాలిని పంపి పడవను దారిలో పెట్టగా చివరికి 1854 మార్చి 1 హడ్సన్ టైలర్ గారు చైనా చేరుకున్నారు. అయితే చైనాలో అప్పటికే యుద్ధాలు జరుగుతున్నాయి. వేరొక పక్క వాతావరణానికి ఇమ్మడలేక నిత్యం అనారోగ్యం బాధించేది. అయినా నిలదొక్కుని హడ్సన్ టైలర్ గారు సువార్త చేయడం ప్రారంభించారు. ప్రారంభంలో అక్కడి ప్రజలు ఆయన నల్లకోటి దయ్యం అని పిలుస్తూ రాళ్లతో కొట్టి బురద జల్లేవారు. కానీ ఆయన మాత్రం వారికి వైద్యం అందిస్తూ సువార్త చేస్తుండగా కొన్ని రోజులకు చేరికయ్యారు. అయితే అక్కడి స్థానిక వైద్యులు న్యాయస్థానంలో ఈయనపై వ్యాజ్యం వేయగా ఈయన ఆ ప్రదేశం విడిచి వేరొక ప్రాంతానికి వెళ్లవలసి వచ్చింది. ఆ తర్వాత విలియం బర్నర్ అనే వ్యక్తితో హడ్సన్ టైలర్ గారు చైనాలో పశ్చిమ ప్రాంతానికి సువార్త చేయడానికి వెళ్లారు. అయితే అక్కడి విపరీతమైన వేడి, అక్కడి దుర్వాసన వల్ల హడ్సన్ టైలర్ గారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇదే సమయంలో చైనీస్ ఇవాంజలిక్ సొసైటీ వారు ఇక తాము నిధులు ఇవ్వలేమని హడ్సన్ టైలర్ గారికి ఉత్తరం రాశారు. అలాగే ఇంకా అగ్ని ప్రమాదం జరిగి హడ్సన్ టైలర్ గారి మెడికల్ సామాను మొత్తం కాలిపోయింది. అలాగే ఈయంతో వచ్చిన బర్నర్ గారిని సువార్త చేస్తున్నాడని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకే సమయంలో అన్ని రకాల శోధనలు ఈయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. చేసేది లేక ప్రార్థన చేస్తుంటే దేవుడే నెమ్మదిగా పరిస్థితులను చక్కబెట్టాడు. ఏ సహాయం లేకుండా ఎలా సేవ చేయాలి అని ఆలోచిస్తుండగా జార్జ్ ముల్లర్ గారు రాసిన లేక టైలర్ గారికి ఎంతో ధైర్యాన్నిచ్చింది. దాంతో వెంటనే చైనీస్ ఇవాంజలిక్ సొసైటీకి ఈయన రిజైన్ చేశారు. ఆ తర్వాత ఒక మిషనరీ చైనాలో నిక్పో అనే ప్రాంతంలో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసి అక్కడికి హడ్సన్ టైలర్ గారిని ఆహ్వానించారు. అక్కడే వారితో ఉంటూ ఈయన అక్కడే స్కూల్లో బాలికలకు విద్య అందించే మారియా అనే మిషనరీని జూన్ 20, 1857 వివాహం చేసుకున్నారు. వీరికి 1859 జూలై 31 గ్రేస్ అనే బిడ్డ జన్మించింది. అయితే నిరంతర పరిచర్య భార్యాభర్తలిద్దరినీ అనారోగ్యం పాలు చేసింది. ఇక కోలుకోలేని పరిస్థితుల్లో 1860 నవంబర్లో వీరిరువురు లండన్ ప్రయాణమయ్యారు. 1861 ఏప్రిల్లో వీరికి హెర్బర్ట్ అనే మగబిడ్డ జన్మించాడు. కానీ కొన్ని రోజులకే మరణించాడు. ఒక పక్క మ్యారియా గారికి మాత్రం వీడని అనారోగ్యం. ఈ సమయంలోనే నిక్పో అనే చైనీస్ మాండలికంలో హడ్సన్ టైలర్ గారు బైబిల్ను తర్జుమా చేశారు. వీరికి 1862లో బెట్టి, 1863లో ఫ్రీడీ, 1864లో శామ్యుల్ అనే బిడ్డలు జన్మించారు. అలాగే ఇదే సమయంలో దేవుడు హడ్సన్ టైలర్ గారిని చైనాకు మిషనరీలను పంపే మిషన్ స్థాపించమని ప్రేరేపిస్తున్నాడు. అప్పుడు 1865 జాన్ 25 $50 హడ్సన్ టైలర్ గారు ఒక బ్యాంక్ అకౌంట్ తెరిచి చైనా ఇన్లాండ్ మిషన్ను స్థాపించారు. 24 మందిని చైనాకు మిషనరీలుగా తీసుకువెళ్లాలనేది దేవుని పిలుపు. సరిగ్గా 1 సంవత్సర కాలానికి దేవుడు $13,000 విరాళాలను 24 మంది వాలంటీర్ చైనా మిషనరీలను హడ్సన్ టైలర్ గారి వద్దకు నడిపారు. దీంతో ఈయన తన కుటుంబంతో తిరిగి చైనా ప్రయాణమయ్యారు. అయితే మరలా అనారోగ్యం, స్థానికుల దాడులు, యుద్ధం, పరిస్థితులు చాలా కష్టంగా మారాయి. ఇదే సమయంలో మారియా గారికి టీబీ వచ్చింది. సరిగ్గా ఇప్పుడే 1867లో వీరికి మారియా అనే బిడ్డ జన్మించింది. అదేవిధంగా చైనాలో స్థానికులు నిత్యం వీరిపై తిరుగుబాటు చేసేవారు. స్థానికంగా ఉండే ఒక విగ్రహాలు చేసే వ్యక్తి నిత్యం వీరిని ఎదురిస్తూ ఉండేవాడు. అయితే అతని రక్షణ కొరకు హడ్సన్ టైలర్ గారి పెద్ద కుమార్తె గ్రేస్ నిత్యం ప్రార్థన చేసేది. 8 సంవత్సరాల ఈ పాప ఆ వ్యక్తి కోసం ప్రార్థిస్తూనే ఆగస్టు 23, 1867 ప్రభువులో నిద్రించింది. ఈ సంఘటన హడ్సన్ టైలర్ గారిని చాలా బాధకు గురిచేసింది. కానీ ఆ విగ్రహాలు చేసే వ్యక్తిలో మార్పు వచ్చి ఆ ప్రాంతంలో పరిస్థితులు చక్కబడ్డాయి. ఆ తర్వాత కుటుంబంతో హడ్సన్ టైలర్ గారు యాంగ్చో అనే ప్రాంతంలో మిషన్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి వెళ్లారు. అయితే ఇక్కడ ప్రజలు వీరిపై దాడి చేసి కాంపౌండ్కు నిప్పు పెట్టారు. అయితే బ్రిటిష్ నౌకాదళం వారు వచ్చి వీరిని రక్షించారు.
ఈ వార్త ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా చేరింది. చైనాలో షాంఘైలోని యూరోపియన్లు దేవుడు వారిని రక్షించినందుకు ఎంతో ఆనందించగా, ఇదే వార్త లండన్లో ఒక పుకారుగా బయలుదేరి హడ్సన్ టైలర్ గారిదే ఏదో తప్పు ఉన్నట్టుగా వ్యాపించింది. ప్రజలందరూ హడ్సన్ టైలర్ గారిని ఏదో నేరం చేసిన వాళ్ళ చూడడం ప్రారంభించారు. చివరికి జార్జ్ ముల్లర్ గారు కూడా ఇది నమ్మి ఈయనకు పంపే విరాళాలు ఆపివేశారు. తన డైరీలో ఈ సమయాన్ని హడ్సన్ టైలర్ గారు ఇలా రాసుకున్నారు, నాకు ఆత్మహత్యకు మధ్య నా భార్య ఆమె ప్రేమే నిలిచింది అని. అంతగా ఈయన దీని విషయమై కృంగిపోయారు. కానీ దేవుడు పరిస్థితులను చక్కబరిచాడు. ఈ సమయంలో 1870లో హడ్సన్ టైలర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. తన నలుగురు బిడ్డల్ని ఎమిలీ అనే ఒక స్త్రీకి అప్పజెప్పి పడవలో ఇంగ్లాండ్కు పంపివేశారు. గుండెలు పగిలిపోయేలా బాధ ఉన్న వారి రక్షణ కొరకే ఇలా చేశారు. కానీ బెంగతో పడవలో ఒక బిడ్డ మరణించారు. అలాగే ఈ సమయంలో 1870లో నోయల్ అనే బిడ్డ జన్మించి 13 రోజులకే మరణించాడు. అలాగే జూలై 23న 1870లో కలరా టీబీ వ్యాధితో హడ్సన్ టైలర్ గారి భార్య 33 సంవత్సరాల మరియా గారు కూడా ప్రభువులో నిద్రించారు. బాధ వెనుక బాధ, కష్టం వెనుక కష్టం. కానీ ఏ రోజు హడ్సన్ టైలర్ గారు కృంగిపోలేదు. 1871లో ఈయనకు లివర్ అనారోగ్యానికి గురై రాత్రులు నిద్ర పట్టేది కాదు. కానీ సేవ మాత్రం ఆగలేదు. అలాగే ఒకసారి ఈయనకు పారాలసిస్ కూడా వచ్చింది. కానీ దేవుడు స్వస్థపరిచాడు. ఇలా అలు పెరగక 51 సంవత్సరాలు చైనాలో సేవ చేసి హడ్సన్ టైలర్ గారు దాదాపుగా 300 మిషన్ స్టేషన్లను చైనాలో ఏర్పాటు చేశారు. 800 మిషనరీలను 500 మంది స్థానిక చైనీస్ పరిచారకులను తయారు చేశారు. దాదాపుగా 50,000 మందిని రక్షణలోకి నడిపి బాప్తిసం ఇచ్చారు. ఇలా అలు పెరగక సేవ చేసి 1905 జూన్3న తన రక్షకుని కలుసుకోవడానికి పరలోకం ఎక్కిపోయారు. హడ్సన్ టైలర్ గారు ఎప్పుడు ఇలాగంటారు, దేవుడి పని ఎప్పుడూ 3 దశల్లో జరుగుతుంది. మొదట అది అసాధ్యంగా తోస్తుంది, తర్వాత అది చాలా కష్టంగా సాగుతుంది, కానీ చివరికి అది పూర్తయిపోతుంది. నిజంగా ఈ మాటలు ఎంత అమూల్యమైనవో కదా. దేవుని చిత్తం కూడా మొదటిసారిగా తెలుసుకున్నప్పుడు అసలు మనకది అసాధ్యమైన విషయంగా తోస్తుంది. కానీ మొదలు పెట్టాక ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదురైనా పని కొనసాగుతుంది. కానీ ఒకరోజు ఆయన చిత్తం నెరవేరుతుంది. ఆ రోజు మనం చూసే ఫలితాలు నిజంగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు అని చూపిస్తాయి. అట్టి గొప్ప దేవుని ప్రణాళికలు మన జీవితాల్లో కూడా నెరవేరబడునుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.